వీడెంత సాడిస్ట్ గాడంటే మిస్డ్ కాల్ ఇచ్చి స్విచ్ ఆఫ్ చేసుకుంటాడే. నడక మారింది, నవ్వు మారింది, హెయిర్ స్టైల్ మారింది, లిప్స్టిక్ మారింది. అవును, వాడే కదే నిన్ను బైక్ మీద ఫాలో అవుతుంటాడు. అవును, ఏ ఉంటాడే వాడు, భలే పడేశావు. నేనేం కాదు, వాడే పడేశాడు. మొత్తానికి కంగ్రాట్స్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? ఈరోజు ఫస్ట్ టైం తన బైక్ పైన వెళ్ళబోతున్నా. చాలా జాగ్రత్తగా ఉండాలి బాబు. రోడ్ అన్నాక స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, టర్నింగ్స్ ఉంటాయి, అవుట్స్కట్స్ ఉంటాయి, ఫామ్ హౌస్లు ఉంటాయి. కంట్రోల్ తప్పామా అంతే. అవునే, ఇది 4 సార్లు బైక్ పై వెళ్తే ప్రతిసారి అలాగే జరిగింది. చాలా కంట్రోల్లో ఉండాలి, అబ్బాయిలు అయస్కాంతంలా అతుక్కుపోతారు. మనమే కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయాలి. తప్పు జరిగిపోయాక కానీ తప్పు జరిగినట్టు తెలియదు. వచ్చాడే నీ హీరో. అవుని, బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళేటప్పుడు మధ్యలో కాలేజ్కి రావడం ఎందుకు? అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్ ని బంగారాన్ని ఎంత మందికి చూపిస్తే అంత గొప్పే. డిస్టెన్స్ డిస్టెన్స్. మధ్యలో ఎవరిని కూర్చుంటారా బంగారం? నీ కోడలు వచ్చింది. స్పందన అమ్మ. సుశీల, నీకు మాట ఇచ్చాను కదా నీ కోడల్ని ఫస్ట్ నీకే చూపిస్తానని. స్పందన అమ్మ చనిపోయి 5 ఏళ్ళు అయింది. స్పందన కాసేపట్లో ఇంటికి వస్తుంది అనుకునే అమ్మ యాక్సిడెంట్లో చనిపోయింది. అమ్మనే పదానికి దూరమై చాలా సంవత్సరాలు అవుతుంది. ఏ అవసరానికైనా అమ్మ చుట్టూ తిరిగేవాడిని. అమ్మ నాకు అది కావాలి, అమ్మ నాకు ఇది కావాలి అనుకుంటూ అమ్మ లేదన్న విషయం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను స్పందన. ఇప్పటికీ నేను పడుకుంటే తరచి తుప్పటి కప్పుతున్నట్టు అనిపిస్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని చాలాసార్లు అన్నాను, అమ్మ నాకు ఆకలేస్తుంది, అమ్మ నాకు ఆకలేస్తుంది అని. అమ్మ ఏ స్పందన? కలెక్టరేట్లు కడగల్లాడిచ్చిన ఇంటికి రాగానే వంటగదిలోకి వచ్చేది. బతుకున్నప్పుడు అమ్మ విలువ తెలియదు స్పందన. చిరాకు పడతాం, విసుక్కుంటాం, నీకేం తెలియదని సీరియస్ అవుతాం. కానీ పిల్లల అవసరం పేరే అమ్మ అని అమ్మ లేనప్పుడే తెలుస్తుంది. అన్నీ ఉన్నా అమ్మ లేకపోతే ఏం లేనట్టే. ఇలా వెళ్ళి పొలం పిచ్చిందమ్మ నన్ను వదిలేసి. నీ దగ్గరికి వస్తే ఎంతే ఏడిపించి పంపేస్తాం. అమ్మాయి నచ్చిందా? చేసుకోవచ్చు కదా. అసలు పేరెంట్స్ మన పైన ఎన్ని ఆశలు పెట్టుకుంటారు. మనల్ని డాక్టర్లను చేయాలని, ఇంజనీర్లను చేయాలని, ఆ సెట్లు ఈ సెట్లు రాయించేది. మనం ఏదో రకంగా సెట్ అవ్వాలని, సెట్ అవ్వాలి. ఇంకా 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 కొంచెం క్లోజ్గా జరగచ్చా?
అసలు మమ్మీస్ డాడీస్ డే నైట్ అని చూసుకోకుండా ఎవరి కోసం కష్టపడతారు? అంత కష్టపడి మనం కనిపించగానే అన్నీ మర్చిపోయి దగ్గరికి తీసుకుంటాం. అది మనం గుర్తు పెట్టుకుని బిహేవ్ చేయాలి. ఇంకా 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 ఇంకొంచెం దగ్గరకు జరగచ్చు. అసలు పేరెంట్స్ బతికేదే మన కోసం తెలుసా? మనం తప్ప వాళ్ళకి వేరే లోకమే లేదు. మనం కూడా పేరెంట్స్ కోసమే బతకాలి. ఇంకా 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 నీ ఊళ్ళో తలపెట్టుకోవచ్చా? హాయ్. ఎంత దూరం వచ్చావా? ఇక్కడికి కూడానా? యారా, నేను ఏం డిస్టర్బ్ చేశానా? అస్సలు డిస్టర్బెన్సే లేదు. 100 kilometers వచ్చావరా? థ్యాంక్స్, థ్యాంక్స్ ఫర్ యువర్ సర్ప్రైజ్ విజిట్. గాడ్ బ్లెస్ యూ. పదింకా చూస్తున్నావేంటి? ఇంకా లే, పదింకా. ఇటు బయటికి పెద్ద సంబార్ కానీ లోపల పెద్ద జంతాబార్. స్పందన, మంది జన్మ జన్మల బంధం, మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. ఎంతమంది అడ్డు వచ్చినా మనల్ని విడతీయలేరు. మన ఇద్దరి మధ్యన ప్రేమ మాత్రమే ఉంటుంది, ఇంకేమీ ఉండదు, ఇంకెవరు ఉండరు. మేట్ ఫర్ ఈచ్ అదర్. హలో, ఇప్పుడే కదా జన్మ జన్మ బంధం, మేట్ ఫర్ ఈచ్ అదర్ అని చాలా చెప్పాను. అప్పుడు ఎంత గ్యాప్ ఏంటి? తప్పదురా. ఏ తప్పదురా? ఏ అటు జెంట్స్ ఇటు లేడీస్. అంతా బాగానే ఉంది కదా రాజా, మరి అమ్మాయిని హాస్పిటల్ ఎందుకు జాయిన్ చేశారు? నాకు అదే తెలియట్లేదు సార్. ఏంటే, ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? అదే, ఎలా చెప్పాలో తెలియట్లేదు అక్క, కానీ చెప్పేస్తాను. నేను కప్పెన్ లవ్ చేస్తున్నా. స్పందన, నువ్వు లవ్ చేస్తున్నావా? అంటే వాడే లవ్ చేశాడు, నేను ఇంకా ఏం చెప్పలేదు. తెలుస్తుందిలే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని టెన్షన్ పడ్డావు. అక్క, కొంచెం నీ హెల్ప్ కావాలి. నేనేం చేయగలనే? ఏం లేదక్క, సింపుల్. నాన్న ఎలాగో నాకు సంబంధాలు చూస్తున్నారు కదా, నువ్వు నాన్నకు కాల్ చేసి మా ఏరియాలో ఒక మంచి అబ్బాయి అన్నాడు, ఒక్కసారి వచ్చి చూడమని కలరింగ్ ఇస్తే చాలు, లవ్ చేసిన వాడినే ఒఫీషియల్గా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటా. లేకపోతే లవ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ అంటూ ట్యాగ్లు వేసేస్తారు. ప్లీజ్ నాన్నకు చెప్పక్క. నేనేం చెప్పాలే, నా పరిస్థితే బాగాలేదు. ఈ టైంలో నీ గురించి నేనేం చెప్పను? ఏమైందక్క? ఏమైందంటావేంటే, మీ భావం చూడు, ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు. పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కసారైనా తనని అలా మాసిన గడ్డంతో చూసానా? అంటే బావ షేవింగ్ చేసుకుంటే నాన్నకు కాల్ చేసి చెప్తావా? నేను చెప్పి చూసానే, వినట్లేదు. అక్క, బావ 2 minutes షేవింగ్ చేసుకుంటే నాన్నకు చెప్పేస్తావా? సరే, కానీ చూద్దాం. 2 minutes. హలో. హాయ్ మహేష్. ఇన్ని రోజులక కాల్ చేసేది, ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? అబ్బా, ఏంటి మహేష్, నా చెంపకంత గుచ్చుకుంటోంది. నీ గడ్డమా? నా గడ్డమే, బాగా కలిపోయిందా? నువ్వు షేవింగ్ చేసుకున్నాక మాట్లాడు తప్ప. ఇప్పుడే, జస్ట్ వన్ మినిట్. అక్క, ఏం చేసావే? మ్యాజిక్. నన్ను కాల్ చేస్తావా? కాల్ చేయడం ఏంటి, డైరెక్ట్గా ఇంటికే రమ్మని పిలుస్తా. నువ్వు వెళ్ళి నీ బాయ్ ఫ్రెండ్ని రెడీ చేసుకోపో. థ్యాంక్ యూ.